అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షమునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట ఎంత మేలు. కీర్తన 81:13. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల, నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. 8 అయ్యో, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని దేవుడు అంటా ఉన్నారు. కీర్తన 95:7 నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ద్వితీయ దేశకాండ 5:29 వారికి నీ వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించు మనసు వారికి ఉండిన ఎడల మేలు అని అంటున్నారు దేవుడు. సామెత 3:14 వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించట మేలు, అపరంజ సంపాదించట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. సామెత 15:16 నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. 17:1 రుచైన భోజన పదార్థములున్నను కలహంతో కూడిన ఉండినా ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. 21:9 గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు. 27:5 లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ప్రసంగ 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 5:5 బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 8:8 కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అపొస్తలకారి 11:26 అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. కీర్తన 133:1 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. 119:5 ఆహా, నీ కట్టడాలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. అందుకే 26:16 ప్రభుపైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నారు, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనడి అప్పుడు మీకు నెమ్మది కలుగును. మొదటి దశలో ఎన్నికలు 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడని మరి పౌరు భక్తులు చెప్తా ఉన్నారు. కీర్తన 31:19 దేవుని ఎడల భయభక్తులు గలవారి ఎడల మరి గలవారి నిమిత్తం దేవుడు దాచి నుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల ఆయనను నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు. అందుకే యెహోవా మాట వింటూ ఆయన ఎడల భయభక్తులు కలిగి మరి మేలైన మార్గమును పరీక్షించి తెలుసుకుని దానిలోనే నడుస్తూ గొప్ప నెమ్మదిని అనుభవించదుముగాక. ఆమే. ప్రైస్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మేలైన మార్గాన్ని మేము పరీక్షించి తెలుసుకొని నీ ఎడల భయభక్తులను నిలిపి దేవా దాని మార్గంలో మేము నడుస్తూ మేము గొప్ప నెమ్మది పొందు కృపను అనుగ్రహించమని మహిమ పొందమని నీ ఆజ్ఞలేదు ఎల్లవేళ మేము సంతోషించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లర్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.